ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకొని చిన్న పిల్లలపైన కానీ పెద్దవాళ్ళపైన కానీ అత్యాచారాలు చేసే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే పనిష్మెంట్ తప్పదు, వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. ఉరిశిక్ష కూడా తప్పదు, కొత్త చట్ట ప్రకారం ఉరిశిక్ష ఉంది. ఏ పార్టీ అయినా ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి కేసులు చేస్తే మాత్రం మీకు ఇంకా అది లాస్ట్ డే. మీరు జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటే, మీకు జీవితం మీద ఆశ లేకపోతే మీరు చేయండి, కానీ జీవితం మీద ఆశ ఉంటే మాత్రం ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు, దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా వీళ్ళందరినీ హెచ్చరిస్తున్నా. మీ అందరికీ కూడా నేను రెండు మూడు విషయాలు చెప్తా. ఈ మధ్యనే విజయవాడలో ఈరోజు జరిగింది అత్యాచారము అని చెప్పి నానా యాగిక్ చేశారు. ఈ మధ్యననే గుంటూరులో ఏదేదో జరిగిపోయింది అని చెప్పి ఇంకా యాగి చేశారు. ఈ మధ్యకాలంలోనే విశాఖలో ఏదేదో జరిగిపోతా ఉంది అని చెప్పి మరో యాగి మనందరికీ కూడా వినిపించింది. ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈ బాలికల మీద ఈ మహిళల మీద దాడికి ప్రయత్నించిన వారు, అత్యాచారం చేసిన దుర్మార్గులు ఎవరన్నది మాత్రం ఈనాడు రాయదు, ఈ ఆంధ్రజ్యోతి చెప్పదు, ఈ టీవీ ఫైవ్ చూపదు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళంతా కూడా చేసిన వాళ్ళు టీడీపీ నాయకులే. ఈ మూడు ఘటనలకు ఇటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. వీళ్ళే చేస్తారు, వీళ్ళే మళ్ళీ వక్రీకరిస్తూ, వీళ్ళే దుర్బుద్ధితో ప్రతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు ఏడు కొండలు వాడిని మనం కోరగలిగింది కేవలం ఒకటే, అదేమిటో తెలుసా? దేవుడా రక్షించు మా రాష్ట్రాన్ని.